పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం. నేను చేసిన వీడియోకి గిట్ల ట్రెమండస్ రెస్పాన్స్ ఉంటుందని నేను ఊహించలే. బరాబర్ ఇచ్చి పడేసారు, లైక్ కొట్టిర్రు, షేర్ చేసిర్రు, మస్తు లైక్ చేసిర్రు భయ్. మీ లైక్లకి మీ అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా దండాలు. అదేనండి, మొన్న రీసెంట్గా మా ఊర్లోకి వెళ్ళి ఒక వ్లాగ్ రూపంలో నేను ఎట్లా సక్సెస్ కొట్టినా, ఏం జాబ్ చేసినా అన్నీ ముచ్చట మంచిగా చెప్పినా కదా, ఇచ్చి పడేసారు. సో జెన్యున్గా ఒక నేచురల్గా ఏదైతే నేను ఉన్నానో ఎట్లా ఉన్నానో గదే చూపించిన, ఇక నుంచి గటనే ఉంటుంది. ఈ వీడియోలో తెలంగాణలో ఒక బరాబర్ మంచి సామెత ఉంటుంది, వంపైతే వదిన మిట్టయితే మరదల్ అని చెప్పేసి. ఈ సామెతను మన పోటీ పరీక్షలకు అప్లై చేసి చూస్తే చాలామంది ప్రిపరేషన్ చేసిర్రు. నా మిత్రులు కానీ నా దోస్తులు, అంటే మిత్రులన్న దోస్తులన్న ఒకటే కదా, రైట్. సో మన మిత్రులు కొంతమంది సీనియర్స్ ఎప్పుడు చెప్తుంటారు, మనం పెద్ద జాబ్కు ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ మిస్ అయితే చిన్నదైనా వస్తుంది అని చెప్పేసి. అవునా కదా? అందుకనే మీరు ప్రిపరేషను కొంచెం పెద్ద స్థాయిలో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. హే గ్రూప్ వన్ ఒకసారి చెప్పడానికి బాగుంటుంది కానీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడం ఏంటి సార్ అని అనుకోకరు భయ్. ఒకసారి చెక్ చేసుకొని మీ రైటింగ్ కనుక మంచిగా ఉంటే, ఏదైనా రాజకీయ పార్టీ గురించి, ఏదైనా వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా డిస్కషన్ చేసి ఉంటే, పేపర్లో వచ్చిన న్యూస్ గురించి మీకు నచ్చకుంటే, ఈ క్వాలిటీస్ ఏమైనా చెక్ చేసుకోండి. ఇంటర్లో పెద్ద పెద్ద ప్రశ్నలు కనుక మీరు రాసి ఉండగలిగితే, ఇంటర్లో మంచి స్కోర్ కనుక రాగలిగితే, ఇట్లాంటి క్వాలిటీస్ ఒకసారి ఉన్నాయి చెక్ చేసుకోండి. ఒక అంశాన్ని చాలా ఫాస్ట్గా రాసే స్కిల్ ఉండగలిగితే, ఏదైనా ఒక విషయం మీద నువ్వు డిబేట్ చేయగలిగితే, నువ్వు గ్రూప్ వన్ ఈజీగా రాయొచ్చు మిత్రమా, తప్పేం కాదు, గ్రూప్ వన్ ఎవరు సొత్తేం కాదు, నువ్వు కూడా చేయొచ్చు, నువ్వు కూడా రాయొచ్చు, నువ్వు కూడా జాబ్ కొట్టొచ్చు, ఎందుకు మన వల్ల కాదా. ఒకసారి దాని అంతేందో చూడండి, దాని సిలబస్ చూడండి. ఏ ఒక్కోసారి ముచ్చటి బాగుంది కానీ మరి నువ్వే రాయరాదు అని చెప్పొద్దు, ఇది అతి తెలివైతుంది. అవునా కదా? నేను ఐఎమ్ ఏ టీచర్, నేను అందరిని తయారు చేస్తా, అందరికి సపోర్టుగా ఉంటా, నేను ఒక సక్సెస్ కొట్టినా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పిన ప్రతిదీ నేను కొట్టుకుంటావమ్మా అంటే అతి తెలివైతుంది. కొంతమంది ఉంటారులే 0.000% ఉంటారు, ఇంకా వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడి టైం వేస్ట్ చేయను, అలా పక్కకి పెడదాం, మంచిని మాత్రమే చూద్దాం. ఒకసారి ఆ సిలబస్ కాపీ చూసుకో, సిలబస్లో ఏముంది, మనం ఏం చేయాలి, గైడెన్స్ ఏముంది, దానికి సంబంధించి ఎట్లా మనం ముందుకెళ్ళాలి ఒకసారి చెక్ చేసుకోరు, తప్పేం లేదు కదా. ఉన్నదే ఒక లైఫ్, ఆ లైఫ్లో నీ స్ట్రెంగ్త్, నీ దమ్ము, నీ స్కిల్స్, నీలో ఉన్నటువంటి పూర్తి స్థాయి క్వాలిటీ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి చూడు, తప్పే ఉంది. వస్తే గ్రూప్ వన్, రాకుంటే గ్రూప్ టూ, వంపు అయితే వదిన, మిట్ అయితే మరదల్, ఇంకా సామెత ఉన్ననే ఉంది కదా, గది అప్లై చేయరు భయ్. గ్రూప్ వన్ లెవెల్లో ప్రిపేర్ కారి, వస్తే గ్రూప్ వన్ కొండకు దారం ఇస్తాం, వస్తే కొండ పోతే దారం, తప్పేమని ఉందా? తప్పేం కాదు కదా, పెట్టుబడి ఏం లేదు కదా, బ్రెయిన్ పెడుతున్నావు. నువ్వు పెట్టిన బ్రెయిన్ ఎప్పుడికో అప్పటికి ఉపయోగపడుతుంది, తప్పేం లేదు. మిస్ అయితే గ్రూప్ టూ, ఇంకా లేకపోతే ఇంకేదన్నా గ్రూప్ త్రీనో. ఎస్ఏ లెవెల్లో ప్రిపేర్ అండి, కానిస్టేబుల్ రాదా, గ్రూప్ వన్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ టూ రాదా, వస్తుంది భయ్, వస్తుంది, బరాబర్ వస్తుంది. ఏదైనా మన ఆలోచన, ఏదైనా మన సబ్జెక్టు, ఏదైనా నిరంతర శ్రమ, ఏదైనా పట్టుదల, నీ లోపల ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది భయ్, ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ద స్ట్రెంగ్త్ని బయటికి బరాబర్ గుంజి పడేసేది. బలహీనత, వీక్ సబ్జెక్ట్ ఉందా, దాంట్లో మాత్రం కనీసం ఎఫర్ట్ పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీద స్ట్రెస్ చేయండి, సక్సెస్ వస్తుంది మిత్రమా. కాస్త టైం పడుతుంది మీకు, వచ్చే సక్సెస్ మాత్రం గట్టి కొట్టండి. ఇది ఈ వీడియో. మరి ఒకసారి ఈ వీడియో నిజంగా మీకు ఎక్కితే, మైండ్లోకి వెళ్ళిపోతే, సక్సెస్ కొట్టాలని నీవు కూడా తలంపు చేయగలిగితే, నా ఛానల్ నీ లైఫ్కి ఉపయోగపడుతుందని నీకు అనిపిస్తే గట్టిగా లైక్ చేయరి, ఈ వీడియోని నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయరి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి, మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలవాలి కదా, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీకు డిస్క్రిప్షన్లో అన్అకాడమీ యాప్ ఇవ్వడం జరిగింది. December 5 మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఉపయోగపడే విధంగా ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీకి సంబంధించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో కనుక ర్యాంక్ 1 వస్తే మీకు 100% సబ్స్క్రిప్షన్ ఇస్తారు. 6 నెలల పాటు
ఇందులో నుండి ప్రతి కోర్సు మీకు అవైలబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ర్యాంక్ 2, 3, 4లకు మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఆస్పిరెంట్స్. అదేవిధంగా అన్అకాడమీ యాప్లో మీకు ఎకానమీ మీద రివిజన్ సిరీస్ అని మొదలైంది. ఇందులో సబ్స్క్రిప్షన్ కోసం UT 100 రిఫరల్ కూడా ఉపయోగించండి. వీక్లీ కరెంట్ అఫేర్స్ ఉంటుంది. అదేవిధంగా రక్షక్ బ్యాచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. December 4న జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ 2 ఉంటుంది. సో ఇందులో కూడా ర్యాంక్ 1 వస్తే మీకు 100% సబ్స్క్రిప్షన్ మీకు 6 నెలల పాటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎంటైర్ సిలబస్ సంబంధించి మీకు MCQs అనేవి ఉంటాయి. ఇక December 1 నుంచి మీకు రక్షక బ్యాచ్ కోర్సు మొదలవుతూ ఉంటుంది. టాప్ ఇండికేటర్ క్లాసెస్ ఉంటాయి, PDF ఫైల్స్ ఉంటాయి. ఇక అదేవిధంగా ABPSC అండ్ TSPSC సంబంధించి స్పెషల్ ప్రైజ్ వీక్ అనమాట. ఇది మీకు December 1 లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. ఇందులో 12 నెలల సబ్స్క్రిప్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందుకోసం మీకు పక్కనే ఇచ్చినటువంటి రిఫరల్ కూడా ఉపయోగించండి. థ్యాంక్ యూ.